హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం మనకు రెండు రకాల శంఖాలు పూజలో వినియోగించేటువంటి విధానం ఉంది ఆ రెండింటిలో ఉత్తరావర్తన శంఖము అని ఒకటి దక్షిణావర్త శంఖము అని ఒకటి రెండింటికి పేర్లు అన్నమాట ఉత్తరావర్తన శంఖం అంటే ఏంటి అంటే పూజలో ధ్వని చేసేటువంటిది శంఖనాదము అంటాం చూసారా ఆ శంఖనాదము చేసేటువంటి దాన్ని ఉత్తరావర్తనము అంటారు ఇది ఎప్పుడెప్పుడు వినియోగిస్తుంటాం మనము మనం పూజ చేసేటువంటి సమయంలో దేవతార్చనలో మంగళహారతి ఇచ్చేటువంటి సమయంలో భజన చేసేటువంటి సమయంలో పూజ ఆరంభం చేయడానికంటే ముందుగా ఈ శంఖనాదము ఉత్తరావర్తనం శంఖంతో చేస్తారన్నమాట ఎవరైనా విజయం పొందినప్పుడు కూడా విజయానికి సంకేతంగా కూడా ఈ ఉత్తరావర్త శంఖము ధ్వని చేయడం అనేటువంటిది ఆచరణలో ఉన్నటువంటిది ఈ శంఖము మనం మహావిష్ణువు చేతిలో చూస్తే ఆయన చేతిలో పాంచజన్యం అనేటువంటి శంఖము ఆయన పూరించేటువంటిది శంఖమును పూరించిస్తూ ఆయన పూరిస్తూ ఉంటాడు కదా ఆ శంఖము పేరు పాంచజన్యము ఇక అసలు విషయంలోకి వస్తే రెండవ శంఖము పేరు దక్షిణావర్త శంఖము మనం ఇప్పుడు ఈ వీడియోలో దక్షిణావర్త శంఖము అంటే ఏంటి దాని ప్రాశస్త్యం ఏంటి ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం దక్షిణావర్త శంఖమును నిత్య పూజలో ఉపయోగించడం అనేటువంటిది శాస్త్రంలో ఉన్నటువంటిది ఎందుకు ఉపయోగిస్తాము అంటే అభిషేకం చేయడానికి కోసము ఉపయోగిస్తాం అంటే ఈ దక్షిణాభరత శంఖముతో మనము అభిషేకము ఆచరిస్తే కనుక ఆ అభిషేకము విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అని సాంప్రదాయము చెప్తుంది అయితే ఇప్పుడు మీకు ఒక సందేహం వస్తుంది ఏమండి మరి ఉత్తరాభరత శంఖం అంటే ఏ విధంగా గుర్తుపెట్టాలి దక్షిణాభరత శంఖం అంటే ఏ విధంగా గుర్తుపెట్టాలి అనే సందేహం వస్తుంది అది మనము ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కొస తూర్పు వైపుగా ఉండేట్టుగా పెట్టుకోవాలి ఇలా తూర్పు వైపుగా కొస ఉంటే కనుక ఈ దక్షిణం వైపు నేను తూర్పు ముఖంగా కూర్చున్నాను కదా నాకు వైపు దక్షిణం కదా ఈ దక్షిణం వైపు ఓపెన్గా ఉన్నటువంటి ఇది ఏదైతే మీకు కనబడుతుందో ఇందులో మనం పాలు నీళ్లు పోసి అభిషేకం చేస్తుంటాం ఈ దక్షిణం వైపు ఓపెన్గా ఉన్నటువంటి దానిని దక్షిణావర్త శంఖము అంటారు అదే మనం ఇలా తూర్పు వైపు శంఖం పెట్టినప్పుడు ఇటువైపు అంటే ఇటు ఉత్తరం కదా ఎడమ చేయవైపు ఇటువైపు ఓపెన్గా ఉంటే దానిని ఉత్తరావర్త శంఖము అది పూరించడానికి ఉపయోగించేటువంటిది ధ్వని చేయడానికి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది దక్షిణావర్త శంఖము ఎప్పుడు మనము దేవతామందిరంలో ఈ దక్షిణావర్త శంఖమును ఈ భాగం తూర్పు వైపు ఉండేట్టుగా మనం పెట్టుకోవాలి సరే ఇప్పుడు ఈ దీనిని పూజలో ఏ విధంగా ఉపయోగించాలి అంటే మొట్టమొదలు మనం పూజకు ఉపయోగించడానికంటే ముందు అంటే మనం పూజా మందిరంలో ప్రవేశించిన తర్వాత పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకుంటాం కదా దీపారాధన చేసుకున్న తర్వాత ఆగమార్థం దేవానాం గమనార్థం రక్షసామని ఘంటానాదం చేస్తాం ఆ తరువాత శంఖ పూజ ఉంటుంది పూజా విధానంలో శంఖ పూజ చేయడం అనేటువంటిది పూజా ప్రక్రియలో రెండవ భాగం అంటే మొట్టమొదటి ఘంటానాదం చేయడము ఆ తర్వాత కలశార్చన చేయడము ఆ కలశార్చన చేసిన తర్వాత ఈ శంఖమును పూజించడం ఈ శంఖమును పూజించేటువంటి సమయంలో కలశంలో ఉన్నటువంటి నీళ్ళతో కొన్ని నీళ్లను ఈ దక్షిణాభరత శంఖంలో పోసి ప్రక్షాళన చేసి అంటే నీళ్లను కొన్ని పోసి కడిగి ఆ నీళ్లను పళ్ళెంలో వదిలివేసి మళ్ళీ ఈ శంఖము నిండా నీళ్లు పోసి దీనికి పూజ చేస్తారనమాట పాంచజన్య పూజ అంటారు దక్షిణావర్త శంఖమును పూజించడము ఈ పూజించేటువంటి విధానమంతా కూడా మన ఛానల్లో దక్షిణావర్త శంఖ పూజ అనేటువంటిది మన ఛానల్లో ఉంది దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడండి అలా పూజించుకున్న తర్వాత ఈ శంఖములో ఇక్కడ బ్రహ్మదేవుడు ఇక్కడ మహేశ్వరుడు ఇక్కడ విష్ణుమూర్తి ఉంటారట ఇలా శంఖంలో ఈ విధంగా మనకు త్రిమూర్తులు శంఖంలో కొలువై ఉంటారు ఆ త్రిమూర్తులు ఉన్నటువంటి స్థానంలో గంధంతో అలంకరణ చేసి కుంకుమ పెట్టి సిద్ధం చేసుకోవాలి అలంకరణ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి మనము అభిషేకము ఉపయోగిస్తాం ఈ విధంగా అభిషేకం చేస్తూ ఉంటాం అయితే చాలామంది ఏం చేస్తూ ఉంటారనంటే ఈ శంఖంతో అభిషేకం చేసేటువంటి సమయంలో దీన్ని ఇలాగే బిందెలో ముంచేస్తూ ఉంటారు శంఖం నమజ్జయేత్ అంటుంది శాస్త్రం అంటే శంఖమును ఎప్పుడు కూడా నీళ్ళల్లో ముంచకూడదు అంటుంది శంఖం యొక్క ఈ భాగం ఏదైతే ఉంటుందో ఈ పృష్ఠభాగము నీళ్ళల్లో ముంచకూడదు అని శాస్త్రం చెప్తోంది ఇది అంత యోగ్యమైనటువంటి స్థానం కాదట కనుక నీళ్ళల్లో ముంచితే కనుక ఆ నీళ్లు అభిషేకానికి పనికిరావు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం శంఖం నమజ్జయే అంటారు కనుక ముంచకుండా ఏం చేయాలి నీళ్లను ఒక పాత్రతో తీసుకొని దీనిలో పోసుకోవాలి అప్పుడు అభిషేకానికి ఈ విధంగా ఉపయోగించాలి దక్షిణావర్త శంఖంతో మనము పూజ చేస్తే మనం చేసేటువంటి పూజ తొందరగా ఫలమిస్తుంది అయితే ఇక్కడ చాలా మనము కొన్ని వీడియోల్లో వింటూ ఉంటాం దక్షిణాభరత శంఖంతో అభిషేకం చేస్తే చాలా ఐశ్వర్యం వస్తుంది కోటీశ్వరులు అవుతారు అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం అవి ఏమీ కూడా నిజం కాదు మన ఛానల్లో ట్రాన్స్పరెంట్ విషయాలు మనము చెప్పుకుంటాం శంఖంతో దక్షిణాభరత శంఖంతో అభిషేకం చేస్తే మనం కోటీశ్వరులం అవుతామా ఐశ్వర్యవంతులం అవుతామా అంటే అలాంటివి ఏమి ఉండవు మనం చేసేటువంటి పూజ వందకు వంద శాతం ఫలితము ఇస్తుంది పూజ మనం ఎందు గురించి చేసుకుంటాము పూజ భగవంతునికి చేసేటువంటి పూజ మనం బాధ్యత భగవంతునికి మనం రుణపడి ఉన్నాము ఈ జన్మ మనకు ఇచ్చాడు కనుక ఆ రుణము తీర్చుకోవడం కోసము మనము భగవంతుని పూజ చేస్తాము చేసేటువంటి పూజ విధి విధానంగా మనము శాస్త్రం చెప్పినట్లుగా చక్కగా పొరపాట్లు లేకుండా ఆచరించాలి అలా పొరపాట్లు లేకుండా శాస్త్రోక్తంగా ఆచరించేటువంటి పూజ ఎక్కువగా ఫలవంతమవుతుంది మంచి ఫలితాలు ఇస్తుంది మీరు కోరికలతో ఆచరిస్తూ ఉన్నారనుకోండి ఏదైనా ఇప్పుడు శివాభిషేకం పెట్టుకున్నారు ఆ శివాభిషేకము నేను ఇప్పుడు చదువుకునేటువంటి ఈ కాలేజీలో నాకు మంచి ర్యాంకు రావాలి అనేటువంటి కోరికతో మీరు అభిషేకం చేస్తూ ఉంటే కనుక మీరు చేసేటువంటి ఆ ప్రయత్నానికి భగవంతు భగవంతుని యొక్క ఫలితము అవి ఈ అభిషేకం ద్వారా మనం చేసేటువంటి దక్షిణావరత శంఖం ద్వారా మీరు అభిషేకం చేస్తే కనుక అప్పుడు అది ఎక్కువగా సఫలమయ్యి మీ కోరిక సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అలాంటివి జరుగుతాయి కానీ మనము దక్షిణావరత శంఖము ఇంట్లో ఉంటే కోటీశ్వరులు అవుతాం అవుతామని కానీ దక్షిణావరత శంఖంతో పూజ చేస్తే మన అప్పులన్నీ తొలగిపోతాయి కానీ దక్షిణావరత శంఖంతో పూజ చేస్తే కనుక చాలా ఐశ్వర్యవంతులం అవుతాము అనేటువంటిదన్నీ కూడా అపోహలు మాత్రమే కనుక దక్షిణాభరత శంఖము ఇంతటి విశిష్టత కలిగినటువంటిది ప్రతి ఇంట్లో కూడా దక్షిణావరత శంఖముతో అభిషేకం చేయడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి శంఖ పూజా విధానము అనేటువంటి వీడియో కూడా మనం తర్వాత ఛానల్లో తెలుసుకుంటాము ఆ విధంగా కూడా దక్షిణావరత శంఖము పూజా విధానం అంతా కూడా తెలుసుకునే ప్రయత్నము చేద్దాము మరో టాపిక్తో కలుసుకుందాము గ్రహబలం గృహబలం ముహూర్త బలం అన్నింటికంటే కూడా దైవబలం కోటి రెట్లు గొప్పది దైవబలం సాధించేటువంటి ప్రయత్నాలు చేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్కారం